ఓకే గైస్ వెల్కమ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు గేమర్ వరల్డ్ దిస్ ఇస్ యువర్ హ్యామ్ కుమార్ సో గైస్ మరి ఈరోజు మనం నేనైతే ఒక స్మార్ట్ వాచ్ ఒకటి అయితే బుక్ చేశాను అనమాట యాక్చువల్లీ స్మార్ట్ వాచ్ అయితే కొంచెం చిన్నదైతే వస్తుంది బాక్స్ మరి ఇదైతే ఎంత పెద్ద వచ్చింది అసలు అందులో స్మార్ట్ వాచ్ వచ్చిందో అసలు ఏంటి వచ్చిందో అయితే ఒకసారి అయితే చూడాలి ఓకేనా మరి ఇప్పుడే అమెజాన్ నుంచి అయితే వచ్చింది గైస్ మరి ఇంకెందుకనేసి డైరెక్ట్గా రివ్యూ చేద్దామనేసి స్మార్ట్ వాచ్ అన్నమాట సో చూద్దాం మరి ఇందులో ఎలా ప్యాక్ చేశారో దీని లోపల కట్ట పెట్టి దాని లోపల పెట్టినట్టు ఉన్నారు సో మరి చూద్దాం ప్రోడక్ట్ వచ్చిందో లేదో అనేది సో ప్రస్తుతానికి అయితే మొత్తం సీల్ అయితే వేసి ఉంది గైస్ ఓకే సో మరి ఓకే జూమ్ అయితే చేశాను కొంచెం ఓకే సో ఇప్పుడు సీల్ అయితే వేస్తున్నది కదా చూడండి మరి ఇదైతే చింపేద్దాం లోపల నాకు తెలిసి ఒక అట్ట ముక్కలో పెట్టినట్టు అన్నారు ఒక్కొక్కసారి చెప్పలేము మనకు రాళ్ళైనా రావచ్చు ఏమైనా రావచ్చు కానీ మ్యాక్సిమం మనకి ఎప్పుడు అలా జరగలేదు సో అందుకే ఓన్లీ మనం ఎక్కువ అమెజాన్ నుంచి బుక్ చేసుకుంటాం ఓకే ఎనీవేస్ అలాగే చింపిస్తాను తిరిగింది ఎస్ మొత్తానికి అన్నట్టు ఇక్కడ ఈ అట్టలోనే పెట్టించారు బయట అయితే అవుట్ సైడ్ వర్షం అయితే పడింది కదా లైట్గా దీనిపైన వాటర్ అయితే ఉంది కానీ లోపల అయితే ఏమి వెళ్దాం అనుకుంటున్నాను ఓకే సో ఈ కవర్ అయితే ఇంకా ప్యాకింగ్ కవర్ కదా పర్వాలేదు బాగుంది సైడ్ పెట్టేద్దాం ఓకే గైస్ ఇదిగోండి మరి ఈ అట్టలోనైతే పెట్టినట్టు ఉన్నారు ఓకే సూపర్ ఓకే ఎనీవేస్ ఇదైతే మనం ఇక్కడ చింపేద్దాం ఓపెన్ చేసుకోవాలి కదా ఇది ఇంత ముందైతే కొంచెం ఇవి మనకి ప్లాస్టర్ లాంటివి వచ్చాయి ఇప్పుడు ఇవైతే కాగితాలు లాంటివి సో వెంటనే మనం ఇలా చేత్తోనే కట్ చేసుకోవచ్చు అదే కొంచెం ఈ ఇంత ముందు వచ్చినవి అంటే మనకి అన్నీ కూడా ఈ స్టిక్కర్ ఇదే మనకి ఇది ఉంటుంది కదా దాన్ని ఏమంటారు టేపు సో ఆ స్టిక్కర్స్ లాంటివి కవర్ లాంటిది ఇప్పుడైతే మనకి ఈజీగా ఉన్నాయి సో ఓకే ఎనీవేస్ ఇలాగ ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో లోపల వచ్చింది బాక్స్ ఎస్ ఇక్కడ వచ్చేసరికి బిల్ అయితే ఉన్నది మనకి ఇది స్మార్ట్ వాచ్ గైస్ ఇది నేను ఇంతకుముందు ఇప్పటివరకు స్మార్ట్ వాచ్ అయితే నేను యూజ్ చేయలేదు ఎందుకులని సర్లే ప్రస్తుతానికి ఒక తక్కువ ఒక 4000 బడ్జెట్లోనే స్మార్ట్ వాచ్ అయితే చూశాను ప్రైస్ వచ్చేసరికి నాకు ఇది కనిపిస్తుందా 3999 పడింది ప్రైస్ వచ్చేసరికి సో వాచ్ కంపెనీ వచ్చేసరికి ఫైర్ బోల్ట్ గైస్ ఓకే ఇది పక్కన పెట్టేద్దాం అలాగే ఈ డొక్కు కూడా పక్కన పెట్టేద్దాం ఇంకా ఓకే ఎస్ మరి వాచ్ వచ్చేసరికి 1.78 ఇంచ్ యామ్లెట్ డిస్ప్లే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఉన్నది ఇక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడు సో సిగ్నేచర్ కూడా పెట్టిస్తారు మనకి విరాట్ కోహ్లీ అయితే సో ఫైర్ బోల్ట్ విజనరీ మోడల్ వచ్చేసరికి ఫైర్ బోల్ట్ విజనరీ మీకు ఇలా ఉంటుంది గైస్ వాచ్ అయితే స్మార్ట్ వాచ్ మాట ఇంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది వాడి తర్వాత 20,000-30,000 ఆ రేంజ్లో తీసుకుందాం చూస్తున్నాను ప్రస్తుతానికైతే నేను ఇప్పటివరకు వచ్చి వాడలేదు ఇదే మరి ఫస్ట్ టైము చూద్దాం అందాక అలాగుంటుందని 4000 బడ్జెట్లో అయితే నాకు కొంచెం మంచిదని అనిపించింది తీసుకున్నా సో దీనికి వచ్చేసరికి 1.7 ఇంచ్ ఇక్కడ రాశారు కదా ఆమోలెడ్ డిస్ప్లే వస్తుంది అలాగే బ్లూటూత్ కాలింగ్ వచ్చింది గైస్ అలాగే ఇంకా ఈ రెజల్యూషన్ కూడా పిక్సెల్ రెజల్యూషన్ కూడా ఎక్కువ ఉంది అందుకే తీసుకున్నా 368x448 pixels రెజల్యూషన్ చూసారా రెజల్యూషన్ కూడా మనకి చాలా ఎక్కువ ఉంది 1000+ స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి అలాగే వాయిస్ అసిస్టెంట్ ఉంది కనెక్ట్ TWS ఉందంట TWS అంటే ఏంటి నాకైతే తెలీదు అది ఒకసారి సెర్చ్ కొట్టాలి ఈ లోపల ఎవరికైనా తెలిస్తే మీరు కామెంట్ అయితే చేయండి నేను తర్వాత సెర్చ్ చేస్తాను దాని గురించి అలాగే ఆల్వేస్ ఆన్ స్క్రీన్ కూడా ఇందులో ఇచ్చారన్నమాట ఫీచర్స్ వచ్చేసరికి సో అవన్నమాట అలాగే మీకు ఇందులో మోనిటర్ చేసుకోవడానికి SPO2 మోనిటరింగ్ అలా మన ఆక్సిజన్ హార్ట్ రేట్ ట్రాకింగ్ అలాగే స్లీపింగ్ మోనిటర్ అలాగే మెడిటేటివ్ బ్రీతింగ్ అండ్ బిల్టిన్ మైక్ అండ్ స్పీకర్ కూడా ఇచ్చాడు సో వెదర్ అప్డేట్స్ స్మార్ట్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి మనకి మొబైల్లో వచ్చినవన్నీ కూడా బిల్టిన్ మ్యూజిక్ ఫంక్షన్ కూడా ఇచ్చాడు దీంట్లోనే మెయిన్ ఫీచర్స్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ రాసాడు గైస్ ఒకసారి మీకు ఎలా చూపిస్తాను చదువుకోవాలనుకుంటే చదువుకోండి ఎవరైనా ఓకేనా మెయిన్ ఫీచర్స్ అయితే అవమాట ఓకే ఎంఆర్పి వచ్చేసరికి వా మో ఎంఆర్పి చూడండి గైస్ ఈ ఎంఆర్పి వచ్చేసరికి ఇక్కడ దగ్గర 18,000 అంట 1 రూపీ తక్కువ ఎంఆర్పి వచ్చేసరికి ఇది మనకు 4000కి వచ్చింది 1 రూపీ తక్కువ ఎంఆర్పీలు మట్టి ఎందుకు అలాగేస్తారో తెలీదు అంత ఎక్కువ ఓకే ఎనీవేస్ బాక్స్ అయితే బాగుంది ప్యాకింగ్ చాలా నీట్గా బాగుంది ఓకే సీల్ లాగే ఉంది మొత్తానికి మనం అయితే ఇది కట్ చేయాలి
సో ఇది కవర్ వచ్చింది చిన్నది లైట్గా, కవర్ని మనం తీసేస్తే బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే సో మనం ఇదైతే తీసిన తర్వాత మనకి ఓపెనింగ్ ఎట్ నుంచి, ఓకే ఇదంతా ఎలా తీసేలా. సో మనం మొత్తం కవర్ అయితే చింపేయాలి అనుకుంటున్నాను, యాక్చువల్లీ చంపకూడదు అనుకున్నాను కానీ చంపాల్సి వస్తుంది చూడడానికి ముచ్చటగా ఉందని. ఓకే ఎనిమిస్ బాగానే వస్తుంది కవర్ అయితే. సో మనకి వాచ్ ఇవ్వండి వేసులో ఎట్ నుంచి ఉంది తీయడానికి ఓపెనింగ్. ఓకే సో ఓపెన్ చేస్తున్నాం, చేస్తాం ఎస్. మొత్తానికైతే ఓపెన్ చేసిన తర్వాత బాక్స్లో ఇటు సైడ్ ఏమో వాచ్ ఉంది డైరెక్ట్గా, ఇంకా ఇటు సైడ్ ఏమో దీంట్లో లోపల ఏమో వైర్లు ఉన్నట్టు ఉన్నాయి. ఫస్ట్ ఇవి తీద్దాము. ఓకేనా దీంట్లో లోపల ఇంకేమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడైతే ఒక డొక్ అయితే ఇచ్చాడు ఓపెన్ చేసుకొని. ఇక్కడ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఓన్ ద ఎక్స్క్లూజివ్ బోల్ట్ ప్లే యాప్ మెంబర్షిప్ అంట, మెంబర్షిప్ ఏదో వచ్చిందని చెప్తున్నాడు. అలాగే ఇంకా ఇక్కడ సర్ప్రైజ్, ఏ బ్రాండ్ న్యూ వాచ్ బుక్ ఆన్. ఓకే సర్ప్రైజ్ చెప్పాడు, మామూలుగా ఏవో కార్డులు అయితే ఇచ్చారు. సో ఇంకా మనకి ఇందులోని ఓ ఇది పక్కన పెట్టేదండి. ఓకే ఇక్కడ గానా, గానాకు సంబంధించిన మ్యూజిక్ అయితే గానా భజన. ఓకే ఫ్రీ 3 మంత్స్ మ్యూజిక్ అంట గైస్, ఫ్రీగా మన 3 మంత్స్ మ్యూజిక్ వినడానికి అయితే ఓచర్ అయితే ఇచ్చారు. ఓచరే మరి ఏంటో మరి అదే చూద్దాం. ఓకే అలాగే ఫైర్ బోల్ట్ సంబంధించిన ఈ ఆనర్డ్ ఇది ఒక కార్డ్ అయితే వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అనేసి. బ్యాక్ సైడ్ ఏముంది, రిజిస్ట్రేషన్ ఫర్ వారంటీ కూడా. రిజిస్ట్రేషన్ మనకు వారంటీ కావాలంటే రిజిస్ట్రేషన్ అవుతే వారంటీ వస్తుందని చెప్తున్నారన్నమాట. సో అలాగే ఇంకా దీంట్లో పాటు ఇక్కడ వైర్ అయితే ఇచ్చారు, ఇది ఛార్జింగ్ అనుకుంటా చూడండి, ఛార్జింగ్ వైర్ అనుకుంటా ఇది. ఎస్ ఛార్జింగ్కి ఇచ్చాడు, ఇది దానికి ఒకటే ఉంటుంది ఇంకా. ఓకే ఇది ఛార్జింగ్ అయితే ఇలా ఉంది, మరి మ్యాగ్నెటిక్ టెక్నాలజీ ఏంటో తెలియదు నాకు, చూడండి ఇలా వచ్చింది. ఓకేనా ఇటు సైడ్ ఇలా వచ్చింది, ఇటు సైడ్ ఏమో యూఎస్బి అన్నమాట. ఇటు సైడ్ క్వాలిటీ ఓకే, క్వాలిటీ బాగానే ఉంది. ఓకే అది ఇట్లా పక్కన పెట్టేద్దాం, ఈ బాక్స్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం అసలైన ఈ బాక్స్ తెద్దాం. దీంట్లోనే మన వాచ్ అయితే ఉన్నది. ఎస్ సో ఇది వాచ్ బ్యాక్ సైడ్ అనుకుంటాను ఇది. సో ఇలా ఫ్రంట్ తిప్పుదాం. ఓ ఫ్రంట్ తిప్పిన వెంటనే మనకి ఇక్కడ కవర్ కూడా ఉంది, ఈ కవర్ వెనకాల ఫైర్ బోల్ట్ అని కనిపిస్తుంది కదా. వాచ్ బెల్ట్కు చూసుకున్నట్లయితే ఓకే బెల్ట్ క్వాలిటీ బాగానే ఉన్నట్టుంది, మరి తెలీదు. సో బెల్ట్ అయితే ఇలా వచ్చింది, ఇది కొంచెం చూడడానికి యాపిల్ వాచ్ లాగా ఉంటుంది గైస్. ఓకే ఇదైతే తీసేద్దాం. సో దీని అయితే తీస్తాను. ఓకే ఈ డబ్బాలు ఇంకా ఈ కింద ఇంకేం లేవు కదా, ఇంకేం లేవు. దీనికి సంబంధించి ఏదో కాగితం ఓకే ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే గైస్ మరి మన ఫైర్ బోల్ట్ చూడండి, పేరైతే అలా కనిపిస్తుందో. ఇంకా మన ఫైర్ బోల్ట్ ఏమైనా స్క్రాచ్లు అంటే ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఏవో కవర్కి స్క్రాచ్లాగా ఉంది. ఇదైతే మనం తీసేయచ్చు. ఓకే ఓపెనింగ్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తాము. ఓకే సూపర్, దీన్ని మనం ఇక్కడ పెట్టేద్దాం లోపల. సో బ్యాక్ సైడ్ కూడా మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి ఏమైనా కవర్ ఇచ్చాడు, కవర్ అయితే ఇంకేం లేదు, మొత్తం అన్ని తీసినట్టున్నాం. బ్యాక్ సైడ్ ఫైర్ బోల్ట్ సంబంధించిన ఇది ఇక్కడ లైట్స్ అయితే తెలుగుతాయి అనుకుంటాం మనకి, హార్ట్ రేట్కి ఇవన్నీ చెక్ చేసుకోవడానికి. 1.78 యామ్లెట్ డిస్ప్లే, మల్టీ స్పోర్ట్స్ మోడ్, బీటీ బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ వాచ్. సో ఈ పేరు అయితే ఉన్నది. ఓకే గైస్ మరి దీన్ని ఛార్జింగ్ ఫస్ట్ టైం ఛార్జింగ్ పెట్టాలో అసలు లేదో తెలీదు. అలాగే ఇక్కడ మనకి ఛార్జింగ్ వైర్ అనేది, సో ఛార్జింగ్ ఎలా పెడతాం ఇక్కడ. ఓకే సూపర్, ఎలా పెట్టాడు మ్యామ్, బాగుంది. ఇది మ్యాగ్నెటిక్ ఛార్జింగ్, టక్మనిల్ అంటుకుపోతుంది. 4 పిల్లలు కరెక్ట్గా అంటుతున్నాయి ఎవరు, ఆహా కరెక్ట్గా మనం ఎలా పెడితే బాగుంది గైస్, ఇది ఇటు నుంచి కూడా పెట్టచ్చు. ఓ ఇటు అయితే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మనకి అవ్వట్లేదు ఛార్జింగ్ పెట్టడానికి. సో దీన్ని ఎలా తిప్పి ఇలా అంటే వెళ్ళిపోతుంది, బాగుంది. ఇది ఏదో టెక్నాలజీ, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ సూపర్గా ఉంది. ఆపోజిట్ డైరెక్షన్లో అయితే అవ్వట్లేదు, బాగుంది గైస్. ఓకే ఎనీవేస్ ఒకసారి మరి స్విచ్ ఆన్ అయితే చెయ్యాలి. ఇక్కడ ఏదో హోల్ ఇచ్చాడు, దేనికో మరి చూడాలి. ఓకే ఇటు సైడ్ అయితే ఒక బటన్ ఉంది స్విచ్ ఆన్ చేయడానికి, ఇదే అనుకుంటా.
స్విచ్ ఆన్ అవుతుందా అవ్వదా. స్విచ్ ఆన్ బటన్ ఏదైనా స్విచ్ ఆన్ కే బటన్. ఓకే నాకు తెలిసి స్విచ్ ఆన్ ఇది అనుకుంటా. ఆన్సర్ నొక్కి సంచాలి ఎక్కువ చెప్పా మళ్ళీ. అలాగే ఇందులోనే మనకి ఇవి కూడా ఇస్తాడు కదా, మాన్యువల్ ఉంటాయి చూసుకొని మాన్యువల్లో ఫాలో అయిపోవడమే అన్నీ కూడా. ఓకేనా మాన్యువల్ మాన్యువల్ ఇందులో ఫైర్ బాల్ సంబంధించినవన్నీ ఉన్నాయి మాన్యువల్లో. అయితే బ్లూటూత్ అన్నీ రాశాడు. ఓకే నైస్. ఇదేమో అప్పుడు బటన్ అంట, ఇది డౌన్ బటన్ అంట. ఓకే ఫంక్షన్స్ ఇట్లన్నిటి గురించి కూడా ఇక్కడ ఇచ్చాడు గైస్. మొత్తం కూడా కలర్ మొత్తం కలర్ ప్రింట్ తీశారు, బాగుంది ఇది కలర్. ఎందుకంటే కలర్ ప్రింట్లోనే ఇచ్చాడు బుక్ కూడా, ఫంక్షన్ నావిగేషన్స్ ఇవన్నీ కూడా. లో పవర్ మోడ్ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే ఎనీవేస్ ఇది మన వాచ్ అయితే ఆన్ అవ్వాలి కదా ఇప్పుడు. ఓకే సూపర్. ఇది పవర్ అయితే ఆన్ చేద్దాం తర్వాత, ఎందుకంటే మనకి ఇంకా పూర్తిగా తెలియదు. యాక్చువల్లీ ఇది నొక్కితే ఆన్ అయిపోలే, మరి ఎక్కువసేపు నొక్కలే ఏంటో తెలియదు. సో వీటి గురించి స్విచ్ ఆన్ చేసుకొని ఇవన్నింటినీ మనం ఫస్ట్ టైం కాబట్టి గెలకాలి. సో అప్పుడు కానీ మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉండదు. కింద బటన్ అయితే దగ్గర దగ్గర నేను 10 సెకండ్స్ చాలాసేపు నొక్కి ఉంచుతున్నాను, చూద్దాము. ఇది ఇది అవ్వకపోతే పైన పై బటన్ అయితే నువ్వు ప్రెస్ చేసి ఉంచుదాం. ఓకేనా ఇదైతే చాలాసేపు ప్రెస్ చేసి ఉంచుతున్నాను, అయినా సరే మనకి ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు పై బటన్ అయితే నొక్కుదాం. అయితే ఈ పై బటన్ ప్రెస్ చేసి ఉంచాను. ఈ పై బటన్ కూడా మనం చాలాసేపు ప్రెస్ చేసి ఉంచాం. టర్న్ ఆన్ అవ్వలేదు. యాక్చువల్లీ అంతసేపు ప్రెస్ చేసి ఉంచవసరం లేదు, ఇది నొక్కితే ఆన్ అయిపోలే అసలు. సో గైస్ మరి మన స్మార్ట్ వాచ్ ఎలా ఉంది ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి. సో మరి దీని ఫీచర్స్ ఏమైనా కావాలంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను ఇవన్నీ తీసి నేను నెక్స్ట్ వీడియోలోనే అయితే అప్డేట్ చేస్తాను. ఓకేనా సో స్మార్ట్ వాచ్ 4000 బడ్జెట్లోనే ఒక మంచి స్మార్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. సో దీని ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా రివ్యూ అనేది మీకు ఎలాగుందో అన్నీ కూడా మళ్ళీ ఇంకో వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా సో ఇంతకీ నా చేతికైతే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. చేతికి పెట్టుకొని సో చేతికైతే లుక్ ఎలా వస్తుంది, సో చేతికి బాగానే ఉందో లేదో అనేది ఒకసారి పెట్టుకొని చూద్దాం ఫైనల్లీ. ఇంకో బెల్ట్ ఏదో ఉంది నా చేతికి. నా చేతికి అయితే పెట్టుకుంటున్నాను. జస్ట్ వెయిట్ గైస్, ఇలా చూపిస్తాను మీకు. ఈజీగానే పెట్టుకోవచ్చు, కరెక్ట్ మనకి ఇది అడ్డు ఉంది. ఓకే సూపర్. ఎస్ ఓకే బాగానే ఫిట్ అయింది, చేతికి కూడాను నీట్గానే ఉంది, పర్వాలేదు. ఓకే ఎస్ యా చేతి పెట్టుకున్నాను గైస్. మరి సో చేతికి అయితే ఇలాగ ఉంది, బాగానే ఉంది చేతికి లుకింగ్ కదా, బాగానే కనిపిస్తుంది చేతికి లుకింగ్ అయితే. మరి ఓకే సో దీని ఫీచర్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో వీడియో అయితే చేసి చూపిస్తాను. సో ఇదన్నమాట గైస్ మొత్తానికి మన స్మార్ట్ వాచ్ అయితే.
సో చూసారు కదా, సో అన్బాక్సింగ్ అయితే చేసాము. సో మరి నెక్స్ట్ పార్ట్లో దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ గైస్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ న్యూ గేమ్స్ వీడియోస్ కోసం, అలాగే గేమ్ వీడియోస్, అలాగే రివ్యూస్ కోసం మన ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కూడా చేస్తుంటాం, మొబైల్స్ కూడా ఏవైనా సంథింగ్, ఓకేనా? సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఎవరీవన్. థ్యాంక్ యూ.